ఫేస్‌బుక్ లో అదర్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా? మీ అందరికైతే తెలుసు యూట్యూబ్ లో అదర్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసి లక్షలలో వ్యూస్ తెప్పించుకొని వేలలో మనీ ఎర్నింగ్ చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. అది ఏ పరంగానైనా కానివ్వండి, మూవీస్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఫ్యాక్ట్ కానివ్వండి, ఫన్నీ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఇలా ఏ పరంగా చూసుకున్నా అది అదర్ కంటెంటే. బట్ వాళ్ళు క్రియేట్ చేసుకునేది అయితే కాదు కదా, కానీ ఆ వీడియోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు, దానివల్ల మోనటైజేషన్ సెటప్ చేసుకుంటారు, మనీ ఇయర్నింగ్స్ కూడా చేసుకుంటారు. అలా లక్షల వ్యూస్ వచ్చి వేరేలో మనీ ఇయర్నింగ్స్ యూట్యూబ్ లో మనకి అవకాశం ఉంది. మరి అదే టైప్ లో వేరే వాళ్ళ కంటెంట్ వీడియోస్ ని మనం ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి మోనటైజేషన్ చేసుకోవచ్చా, మనీ ఇయర్నింగ్స్ చేసుకోవచ్చా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాము. ఈ ఒక్క వీడియోని మీరు కనుక స్కిప్ చేయకుండా చూస్తే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయొచ్చా లేదా, ఒకవేళ అప్లోడ్ చేయొచ్చు అంటే ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు కన్ఫామ్ గా మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయంలో అదర్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఎంత మనీ అనేది నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు ఎంచుకున్న కంటెంట్ ని బట్టి, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ కనుక మీరు సెలెక్ట్ చేస్తున్నారు అని అంటే చాలా తక్కువ టైంలోనే మీరు $100 వరకు మీరు ఇయర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఒక ఫేస్బుక్ అకౌంట్ అయితే చూస్తున్నాము. ఫేస్బుక్ అకౌంట్ అంటే ఆషామాషి కాదు, వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ లో కూడా లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీళ్ళు అప్లోడ్ చేసేది ఫ్యాక్ట్ వీడియోస్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళ ఫేస్బుక్ పేజీ నేమ్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది, సారీ ఫేస్బుక్ ప్రొఫైల్. సో నేమ్ తెలుస్తుంది. ఇక్కడ మనం ఒకసారి రీల్స్ వీడియోస్ దగ్గరైతే ఫస్ట్ ఉన్నాము. రీల్స్ వీడియోస్ లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనేది చూడండి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తుంటాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా మన కంట్రీ వాళ్ళు అయితే కాదు. సో వేరే వాళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వాటిని వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆ వీడియోకి వచ్చే వ్యూస్ ని కూడా చూడొచ్చు, వేలలో లక్షలలో కూడా వ్యూస్ వస్తున్నాయి. ఇక కొన్ని కొన్ని ఇంటికి తక్కువనే వస్తాయి లేండి, ప్రతి వీడియోకి వస్తాయని మనం అయితే చెప్పలేము కదా. సో వాళ్ళకి నచ్చిన కంటెంట్ వీడియోస్ కి మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అయితే 1M 2M ఇలా వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి, ఎక్కడ కూడా తక్కువ లేనిలేదు. అన్ని వీడియోస్ కి కూడా ఆల్మోస్ట్ 10,000 ఎబో ఉన్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, మనకి బిలో మాత్రం చాలా తక్కువ. ఇది రీల్స్ వీడియోస్ లో వీళ్ళు అప్లోడ్ చేసే పద్ధతి. అలాగే ఇప్పుడు ఒకసారి మనం మోనటైజేషన్ మరి ఏమైనా అవైలబుల్ ఉందా లేదనే, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది చూసుకున్నాం. సో అది మనం చెక్ చేసుకోవాలంటే సి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ లో మనకి మోనటైజేషన్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసినాం చూడండి, ఇక్కడ మనకి యువర్ టూల్స్ అనే ఆప్షన్ లో స్టార్స్, యాడ్స్ అండ్ రీల్స్ రెండు మోనటైజేషన్ సెటప్స్ అయిపోయినాయి. కింద నాట్ యెట్ అవైలబుల్ బోనస్ ప్రోగ్రామ్, అది పోయింది కానీ వాళ్ళు అలా ఇస్తున్నారు. ఇన్స్ట్రీమ్ యాడ్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, ఇంకా కావాల్సింది ల్యాగ్ యాడ్, ఈ మూడు మాత్రమే ఉన్నాయి. కానీ రీల్స్ వీడియోస్ తరఫున ఇయర్నింగ్ తీసుకునే స్టార్స్, యాడ్స్ అండ్ రీల్స్ మాత్రం మోనటైజేషన్ ఉంది. సింగల్ స్టార్స్ అంటే ఇయర్నింగ్స్ అయితే ఏం కాలేదు. యాడ్స్ అండ్ రీల్స్ మోనటైజేషన్ సెటప్ అయింది కదా, యాడ్స్ అండ్ రీల్స్ నుంచే చూడండి ఎంత ఇయర్నింగ్స్ చేస్తున్నారో, $201 వరకు ఇయర్నింగ్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది జస్ట్ లాస్ట్ 28 డేస్ లోనే $200 వరకు అయినాయి. $200 అంటే 16,000. చూడండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం కంటెంట్ వీడియో అప్లోడ్ చేయాలి, ఎక్కడ రికార్డ్ చేయాలి, ఎక్కడ ఎడిట్ చేయాలి అది ఏం లేకుండా జస్ట్ అదర్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసి మంత్ కి $200 ఇయర్నింగ్ చేస్తున్నారు. మీకైతే ప్రూఫ్ వచ్చింది కదా, నేను ఊరికే మాట్లాడితే మీరు సుత్తి అనుకుంటారు. అందుకనే మీకు పర్ఫెక్ట్ అకౌంట్స్ లాగిన్ అయ్యి మరి నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇంతకీ మరి వీళ్ళు అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ కి ప్రాబ్లం రాకపోవడానికి కారణం ఏంటిది, ఇంత మంచి ఇయర్నింగ్స్ ఎలా అవుతున్నాయి, మరి మీరు కూడా అప్లోడ్ చేయాలంటే ప్రాబ్లం రాకుండా ఎలా అప్లోడ్ చేయాలి అనేది అయితే క్లియర్ గా చూద్దాం. సో మరొకసారి ఇక్కడ వీళ్ళ వ్యూస్, వీళ్ళ కంటెంట్ అనేది క్లియర్ గా చూసుకోండి. నేనైతే వీటిని అస్సలే ప్లే చేయలేను, కానీ ప్లే చేసిన అంటే ఈ వీడియో అసలు నాకు కూడా కనిపించకుండా పోతుంది. కాబట్టి జస్ట్ మీకు పైన పైన ఫోటో చూస్తే మీకు అయితే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక అసలు మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. వీడియోస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాడ్స్ అండ్ రీల్స్ సెటప్, స్టార్స్ సెటప్, అక్కడ నుంచి అది ఇయర్నింగ్స్ కావాలంటే ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ ఏంటిది అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక్కొక్కసారి ప్రాంక్ వీడియోస్ ఉంటాయి, కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి, ఇంకా కొన్నిసార్లు చెప్పాలంటే నార్మల్ గా వేరే కంట్రీలో చేసుకునే ప్రాంక్ సంబంధించిన ఉంటాయి కదా, అవి ట్రెండింగ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా కంటెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఏ కంటెంట్ అయితే ట్రెండింగ్ లో ఉంటుందో ఆ వీడియోస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ ఫేస్‌బుక్ లో వచ్చిన వీడియోని కాపీ చేసుకొని డౌన్లోడ్ చేయకూడదు. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే ప్లాట్‌ఫామ్ కూడా ఫేస్‌బుక్ ఏ కాబట్టి మనకి తొందరగా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వేరే సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు యూట్యూబ్ ని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ లో కూడా ఇలాంటి ఫన్నీ ఫ్రాంక్ క్లిప్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని విడ్మేట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఇక్కడ వీళ్ళ వీడియోస్లలో మీరు ఒకటి గమనించి ఉంటే వీడియోస్లలో ఎక్కడ కూడా ఆ ఓన్ కంటెంట్ ఎవరిదో వాళ్ళకి సంబంధించిన నేమ్ కానీ లోగో కానీ ఇవి ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. సో మీరు కూడా సెలెక్ట్ చేసుకునే వీడియోస్ అన్నీ కూడా వేరే వాళ్ళ కంటెంట్ అని తెలిసే విధంగా ఉండే పేర్లు లోగోస్ ఉన్న వీడియోస్ని కాకుండా అవి లేకుండా ఉన్న వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని విడ్మేట్ యాప్ని ఉపయోగించుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ జరిగిన ప్రాంక్ ని మన తెలుగు వాళ్ళకి మంచిగా అర్థమయ్యే విధంగా ఫ్యాక్ట్ టైప్ లో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు మీ కంటెంట్ తరఫున ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదంటే వాళ్ళ వాయిస్ ని అయితే రానివ్వడానికి అయితే ఎక్కువ చూసుకోకండి. నార్మల్ గా మన ఫేస్బుక్ లో ఉండే ఏదైనా మ్యూజిక్ లో లేదంటే మీరే ఇదే విధంగా చెప్పడానికి ట్రై చేయండి. అలా మీరు ఆ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేయండి. ఇలా కనుక మీరు అప్లోడ్ చేసిండ్రు అంటే 99% ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక లోగోస్ నేమ్స్ కనిపించినాయి వాళ్ళు అప్లోడ్ చేసిన మ్యూజిక్ ఏ ఉంది అంటే మాత్రం కొంచెం డౌట్ఫుల్ అని చెప్పచ్చు. అలా కాకుండా మీరు అప్లోడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది మనకి ఉండనే ఉండదు. చూడండి ఇక్కడ మీకైతే అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా ఇవే వీడియోస్ వస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాయిస్ ఇవ్వడం అలాగే మెయిన్ కంటెంట్ వాళ్ళ లోగోస్ అలాగే ఛానల్ నేమ్స్ ఇతర ఇతర థర్డ్ పార్టీకి సంబంధించిన లోగోస్ కానీ నేమ్స్ కానీ ఏవి కూడా కనిపించకుండా వాళ్ళు ఒక రిధంలో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది. సో దీని వల్లనే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ గా స్టార్స్ యాడ్స్ అండ్ రీల్స్ సెటప్ అయింది. యాడ్స్ అండ్ రీల్స్ నుంచి కూడా $200 వరకు కూడా వాళ్ళు ఇయరింగ్స్ చేస్తున్నారు. సో మరి లేట్ చేయకండి, వెంటనే మీరు కూడా ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు ఏముందో దాన్ని సెర్చ్ చేసి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వయలేషన్స్ వచ్చి ఉంది అని అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని విజిట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రొఫైల్ కైనా పేజీకి అయినా ఏదైనా వయలేషన్ వచ్చింది అని అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎగ్జాంపుల్ గా మీకు చేస్తూ చూపిస్తూ ఉన్న ప్రతి వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోస్ చూసి ఉంటే మీరు ఆ ప్రాబ్లం నుంచి కూడా తప్పించుకొని ఫేస్బుక్ నుంచి వెళ్ళి $100 ఇయర్స్ చేసుకోవచ్చు. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఖాళీగా ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను, మీ వీడియో చూసినందుకు నాకు చాలా మంచి ఆలోచన వచ్చింది అని అంటే లైక్ చేయడము థ్యాంక్ యూ అని ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.